మీలో ఆ ఏ ఏమని వచ్చింది మీకు అంశము దాన్ని మీరు నిర్మాతగా చేయడానికి? అండ్ అండ్ ట్రైలర్ సీమ్స్ టు బి వెరీ హిలీరియస్ అండి. అండ్ వన్ సాడ్ థింగ్ అబౌట్ వన్ థింగ్ ఈస్ లైక్ మంచి కంటెంట్ లాగా ఉంది హిలీరియస్ గా, బట్ ఓటీటీ లో ఎందుకు ఇచ్చారు థియేటర్స్ లేకుండా? ఓకే అండి. సో బేసిక్లీ ఐ గివ్ యు రఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టోరీ. సో ఇఫ్ ఎనీథింగ్ ఐ ఆల్వేస్ వన్ ఫీడ్‌బ్యాక్ మాకు గల్లీ రౌడీ కూడా చాలా మంచి ఓటీటీ ఆప్షన్స్ వచ్చినాయి, మేమే కాదు థియేటర్ లో వేద్దాం అని చెప్పి. సో ఆ భోజనం పని మొదలైతేనంటే ఫస్ట్ లాక్ డౌన్ వచ్చినప్పుడు ఈ లాక్ డౌన్ టైమ్ లో జస్ట్ వన్ సెకండ్ అండి, జస్ట్ మీ వన్ సెకండ్ సారీ. ఆడియో రికార్డ్ సారీ అండి. నౌ బెటర్, కెన్ యు హియర్ మీ బెటర్ నౌ? యా 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 బెటర్ అండి, చాలా బెటర్. ఓకేనా? యా యా బెటర్ అండి. సో ద ఐడియా సాయి రామబ్రాజ్ ఎవరైతే తనతో నేను వేరే సినిమా చేయాలి, వేర్ ఈవెన్ లాక్ ద ఫిల్మ్ ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ చేసాము. అండ్ అది చేయాల్సిన టైంలో ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది, అండ్ దట్ పాయింట్ వీ కుడ్ ఇమీడియట్లీ స్టార్ట్ దట్ ఫిల్మ్ బికాస్ ఇట్ హాడ్ ఒక కైండ్ ఆఫ్ సెటప్ కాస్టింగ్ అది ఉంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్లీ కాదు ఇలా కొత్త కథ వచ్చింది అండి ఇలా ఏమైనా చేద్దామా మీరు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కదా నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నేను ఇమీడియట్లీ ఎందుకు ఇదంతా సార్ ఊరుకో బాగా సెట్ అయింది కదా సినిమా ఇట్స్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ ఆయన ఏమైనా తిడతారేమో వదిలే అని ఇటు పంపేసిన తర్వాత అగైన్ ఇన్ వన్ అవర్ వి వర్ థింకింగ్ దట్ అసలు ఈ కథ బాగుంది కదా, దిస్ అన్ స్టోరీ విచ్ డిజర్వ్స్ టు బి టోల్డ్, ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ స్టోరీ, మన అందరి లైఫ్ లో మనం రిలేట్ అయిన ఒక విషయాలే, మనం ఎప్పుడు గతాన్ని మంచి చిన్న నవ్వుతోనే చూడాలండి, చిన్న చిరునవ్వుతో చూడాలి కదా. సో అందులో ఉండే చిన్న చిరునవ్వుని ఇచ్చేదే అంటే మన లాస్ట్ ఇయర్ ఆఫ్ లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ లో ఉండే చిన్న స్మైల్ ఇచ్చే విషయాలు ఏమైనా ఉంటే ఏమైతే ఉంటాయో అదే మీరు వివాహ భోజనంలో చూస్తారు. సో అట్ దాట్ పాయింట్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం, దీన్ని మేము చేయడమే అప్పుడే ఫస్ట్ టైమ్ ఓటీటీ రిలీజ్ అనే ఒక ఆప్షనే మార్కెట్ లోకి వచ్చింది, అప్పుడు దాకా ఇండియాలో ఆ కాన్సెప్టే లేదు కదా. సో లైక్ ఓకే అంటే ఏంటి థియేటర్ కి ఒక టైప్ కంటెంట్ చేయాలి ఓటీటీకి ఒక టైప్ కంటెంట్ ఉండాలి అని చెప్పి దీన్ని మేము ఓటీటీకి ఒక హ్యాపీ ఫిల్మ్ ఫ్యామిలీతో పాటు సరదాగా నవ్వి చూడడానికి ఒక సినిమాకి రెడీ చేసాం. మా డైరెక్టర్ కోవిడ్ వచ్చింది, వన్ మంత్ డిలే అయింది. సో బై ది టైమ్ ద ఫిల్మ్ ఇస్ రెడీ థియేటర్ ఇప్పుడు థియేటర్స్ ప్రాపర్ గా ఓపెన్ అయిపోయి గ్రేట్ ఓటీటీ ఆప్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్ అడగగానే లేదని చెప్పి మేము డిస్ట్రిబ్యూటర్స్ కమ్ చేసాం సినిమాని. దేర్ వాజ్ అ బయర్ హూ బాట్ ఆల్ ది థియేట్రికల్, మేము ప్రమోషన్ కూడా మొదలు పెట్టేసాం ఆ టైంలో, మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సో మై పాయింట్ హియర్ ఇస్ ఇప్పుడు నేను చేయాలంటే టు బి ఆనెస్ట్ నేను థియేటర్ లో వేస్తానే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలింది యాజ్ అ ప్రొడ్యూసర్, ఐ విల్ మేక్ మోర్ మనీ యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ బిజినెస్ ఐడియాగా నాకు థియేటర్స్ మోర్ మనీ. కానీ ఈ సినిమా కానీ ఇప్పుడు ఒకవేళ మేము ఇలా చేసామంటే మాకు ఒకటి సార్ థియేటర్ నుంచి డబ్బులు అవన్నీ పక్కన పెడితే సినిమా రిలీజ్ అవుతుందన్న విషయాన్ని ఆడియన్స్ కి అందచేయడమే ఇప్పుడు చాలా పెద్ద విషయం అయిపోయింది. హౌ డు యూ ప్రమోట్? ముందు ఒక కాన్సెప్ట్ ఉండేది, ఒక ప్రెస్ మీట్ ఉండే వాళ్ళం, మనం ఆడుకునే వాళ్ళం, ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చే వాళ్ళం, రోడ్డు మీద పోస్టర్ వేసుకుంటాం. ఇప్పుడు రోడ్డు మీద పోస్టర్ ఇల్లీగల్ అంటారు, సో అదే ఇంకోటి ఇవ్వకూడదు అంటారు, ఏ ఊరు థియేటర్ ఉందో తెలియదు అంటారు, థియేటర్ టికెట్ ప్రైస్ ఏంటో తెలియదు అంటారు. ఇవన్నీ నమ్మకాల్లో నేను తీసుకెళ్ళిన డిస్ట్రిబ్యూటర్ సినిమా అమ్మాను, రేపు నష్టపోయేది ఎవరు కదా. సో ఏ ఫిల్మ్ థియేటర్ లో ఈ సినిమాకి కంపల్సరీ ఇదేంటి, మేము ఒక కాన్సెప్ట్ ని నమ్మి ఒక కొత్త అంటే సత్యాని యాక్టర్ ని హీరోకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక చేసుకున్న సినిమా, ఒక పెద్ద స్కేల్ కమర్షియల్ ఫిల్మ్ అనుకోండి పర్లేదు రండి ట్రై అని ఒక అటెంప్ట్ చేసేవాళ్ళం. ఒక అన్సర్టెన్ టైంలో మా క్రియేటివిటీ వల్ల ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అన్న ఒక కారణం మీదే దిస్ డిసిషన్ వాస్ టేకెన్. సో అది గుడ్ అండి, మీరు చెప్పిన రీజన్ కన్విన్సిబుల్ గా ఉంది. కానీ తెలుగు ఆడియన్స్ వరల్డ్ వైడ్ ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండే ఓటీటీలు చాలా ఉన్నాయి, లైక్ అమెజాన్, ఆహా, లైక్ సన్ నెక్స్ట్, అట్లా. వాట్స్ ద బిహైండ్ ద రీజన్ గోయింగ్ ఫర్ సోనీ లైవ్ అండి? టు బి ఆనెస్ట్ అండి, దిస్ క్వశ్చన్ ఆన్సర్ మోర్ బై మన వ్యాక్రోడ్ మీడియా రామ్ గారు, మ్యాంగో మీడియా. సందీప్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మై వాయిస్ ఓకే సార్? ఓకే ఓకే అండి. ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది, ఎవరి దగ్గర? మీ దగ్గర కాదు, ఎక్కడో మంచి ఆఫర్ వచ్చిందని ఇచ్చారు అంత కదా, ఆఫర్ బాగుందని ఇచ్చారా సోనీకి? మీ వాయిస్ వినిపించట్లేదు అండి.
మ్యాంగో మీడియాకి ద కాల్ వాజ్ ద యునైటెడ్ ఫస్ట్. సెకండ్ ఏ యాప్ ని ఎంత చూస్తున్నారు, బాంబే అన్నా ఏ ఊర్లో అన్నా సరే సబ్ టైటిల్ కూడా సెకండ్ ఈ కాంటెంట్ బెస్ట్ ప్రమోట్ చేసి ఈ కాంటెంట్ కి విలువ ఎక్కువ ఇస్తారు. వాళ్ళకి విలువ అనేది డబ్బు కాదండి, నమ్మకం. ఈ సినిమాని ఎవరు ఎక్కువ నమ్ముతారు వాళ్ళకి, దట్ ఇస్ చాయిస్ రైట్. ఐ బిలీవ్ దట్ ఫ్రమ్ పాయింట్ వన్ అండ్ they really believed in the content. Vallu cheppina day one nunchi vallu cinema chustunnaru but still meme rendu saalu mundiki eppudu first ott annam dandra annam malli ott annam so oka vishayam mundiki aniki naalugu saalu jarigindi vallu who believe best in the content and this is the call which Mango Ram garu took and I'm happy he took kada so ante deentlo ichinandu valla ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువ ఇప్పుడు సైనీ సోనీ లైవ్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి టు రీచ్ ద కంటెంట్, దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. అదే మీకు అదర్ మీరు చెప్పిన అదర్ ఓటీటీలో ఫెమిలియర్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అని అంటే యూ విల్ గెట్ మోర్ వాల్యూమ్ ఆఫ్ రీచ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ షార్ట్ టైం. రైట్ నౌ మై క్వశ్చన్ ఇస్ హియర్ అండి, వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ బిజినెస్ అండి. మీరు చెప్పేది మీరు వాట్ యూఆర్ టాకింగ్ టు మీ అబౌట్ ఇస్ బిజినెస్. బిజినెస్ కాదండి, బిజినెస్ కాదు, రీచ్ ఎక్కువ చేరుతుంది త్వరగా మీకు తక్కువ టైంలో. ఇప్పుడు సోనీ లైవ్ కి ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ తెలుగు ఫిలిం బీయింగ్ ప్లేయింగ్ ఆన్ సోనీ లైవ్ కాబట్టి. హలో, నాకు నాకు ఏదో ఒక్క దగ్గర సౌండ్ ఎక్కువ, నా ఒక్క చోట మ్యూట్ పెడితే కొంచెం హలో. యా చెప్పండి సందీప్. యా యా క్వశ్చన్ కరెక్ట్ అండి, బట్ వాట్ యు ఆర్ టాకింగ్ ఇస్ పర్స్పెక్టివ్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ కంటెంట్. మీరు చెప్పేది ఏంటంటే ఇది ఎక్కువ ఇమిడియట్ గా రీచ్ అయిపోతది అంటున్నారు. ఎవరికి తెలుసు రేపు దీని వల్ల యాప్ ఎక్కువ చూస్తారేమో. ఈ యాప్ హాట్స్టార్ కూడా ఉంది, హాట్స్టార్ ఇస్ ఆల్సో హౌ కెన్ వి డిసైడ్ విచ్ యాప్ ఇస్ ఇది కదా, ఇట్ ఇస్ అన్ ఆడియన్స్ కాల్. ఇప్పుడు స్కామ్ 1992 అనే కాంటెంట్ చాలా మంది తెలుగు వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళి సోనీలో చూసారు కదా. ఐ థింక్ ఇట్ ఈస్ ద నేషనల్ లెవెల్ యాప్ డెఫినెట్లీ ఇట్ ఇట్ కదా. ఇట్ ఇస్ మై జాబ్ టు హావ్ ఫెయిత్ ఇన్ దెం లుకింగ్ అట్ ద ట్రాక్ రికార్డ్ ఇన్ ది ట్రాక్ రికార్డ్ ఇస్ ఫెంటాస్టిక్ తంప ద ట్రాక్ రికార్డ్ అట్ ద ఫెయిత్ వి షుడ్ గివ్ ఇట్. ఇది కాకుండా నేను చేస్తా ఓకే కొంచెం ఇది కష్టం కాబట్టి అంటే పర్ హెడ్ నలుగురికి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు టిక్టాక్ కూడా థియేటర్ లో ఈ సినిమా కంటెంట్ కూడా మీకు సింపుల్. వై దిస్ కుడ్ హావ్ బీన్ బెటర్, దిస్ కుడ్ హావ్ బీన్ బెటర్ అంటే దట్ ఇస్ మై కాల్ యాజ్ అ ప్రొడ్యూసర్ కదా. వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ది ఫిల్మ్, yes, if you okay. Maybe could have been simpler also, but who knows how. Today are the most uncertain times kada, most uncertain times edeni trisi kana ipude man time adap ipudu kuchiru kadu ilaga konni gelisini anedi. And one more thing, a lot of people don't understand is that man call again me readying up no oka app not only about disturbance unda మీ సైడ్ ఏదో ఇక్కడ వాయిస్ మీ బ్రేక్ అవుతుంది నాదా. అవునండి, వన్ సెకండ్ ఉండండి, లెట్ మీ ట్రై దిస్. ఇప్పుడు బాగుంది, మళ్ళా ఇప్పుడు ఓకేనా? బాగుంది ఓకేనా? ఐ యామ్ సేయింగ్ సర్ నౌ ఐ హవ్ రియలైజ్డ్ ఇది మాకు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ లో కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఫస్ట్ టైం ఓటీటీ లో ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వి ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దేర్ కొంచెం మంది ఎన్ని ఇయర్స్ ఉంచుకుంటాను ఈ సినిమాని, ఈ ఇయర్ తర్వాత మీరు నాన్ ఎక్స్క్లూజివ్ వచ్చిన కొన్ని ఉంటాయి నీకు అర్థమైందా, ఇలాంటి అన్ని ఐపీ రైట్స్ మొత్తం తీసుకుని ఒకళ్ళు తీసుకుంటారు,
ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ మేము సోనీ మ్యూజిక్ కి మ్యూజిక్ రైట్స్ ఇవ్వడం వల్ల కొన్ని యాప్స్ లేదు మ్యూజిక్ రైట్స్ మీరు ఇంకొకరికి ఇచ్చారు కాబట్టి మీరు తీసుకోమన్నారు. దే హ్యావ్ 144 పేజ్ కాంట్రాక్ట్స్ ఉంది. మీకు అర్థమైందా? సో మేము తీసిన కంటెంట్ మేము తీసినట్టు మేము అనుకున్నట్టు సినిమాని బయట పెట్టడానికి ఎవరైతే మోస్ట్ కంఫర్టబుల్ గా మాకు ఉంటారో వాళ్ళకి మేము ఇస్తాం కదా. కొంతమంది ప్రెజెంటేషన్ మార్చుతారు, కొంతమంది కొన్ని యాప్స్ ఉన్నాయి వాళ్ళకి మీరు ఇచ్చారంటే ట్రైలర్ కి మీకు సంబంధమే లేదు, ఇంకేమి రిలీజ్ డేటే మా కంట్రోల్లో ఉండదు. వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు, మేము రిక్వెస్ట్ చేయొచ్చు ఈవేళ రావచ్చా అని. మీకు అర్థమైందా? యూ వర్క్ బేసిక్లీ వర్కింగ్ ఫర్ స్టూడియో. సో ద వర్కింగ్ స్టైల్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. మనం అనుకున్నంత ముందులా కాదు. ముందు యాక్చువల్లీ థియేటర్ అనేది మోస్ట్ కంఫర్టబుల్ అండ్ మంచి విషయం. ఎందుకంటే మనం ఒక సినిమా తీసి ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్కి ఇస్తారు, రేపు ప్రేక్షకుడుగా మీరు నేను వెళ్ళి 100 రూపాయలకు టికెట్ కొనుక్కుంటే ఆ 100 రూపాయల్లో ఎంతో ఒక భాగం డైరెక్ట్ గా మాకు వస్తుంది. సో మనం తినే ప్రతి మెతుకు మీద ఆడియన్స్ ఇచ్చే రూపాయి ఉంటుంది. ఇది థియేటర్ గొప్పతనం. ఎప్పుడైతే మనం ఒక స్టూడియోకి వర్క్ చేస్తున్నాం వాళ్ళకి వి హావ్ టు స్టార్ట్ కేటరింగ్. సో యాప్స్ ఆర్ స్టూడియోస్. సో కదా. సో ఇలాంటి ఒక సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సినిమాకి వి వాంటెడ్ టు సీ వాట్ వాస్ బెస్ట్ ఫర్ us, దిస్ వాస్ అవర్ బెస్ట్ బెట్ అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. వి హావ్ జీరో కంప్లైంట్స్. ఓకే. ఇప్పుడు మీరు క్యారెక్టర్ పేరు నెల్లూరు ప్రభా కదండి? అవునండి. ఓకే, ఫర్ దట్ నాది నెల్లూరేనండి. సో I think you are going to rock. Thank you. Character. And how your character was designed andi? See, basically naku Nellore as chaala ishtam andi. Naku oka character lo oka yasa vadalo ani chaala ishtam naku, because automatically body language maarthadi, maatade vidhanam maarthadi kada. So naku baaga vachindi east to west to veja. Okay, Nellore naku baa interest to. So nen kaali isma cheyam Telangana inga nerchukunna, naku konjam kashtapadutunnanu. It's a little difficult for me. I'm trying it. Diction classes ani teeskuntunna for the next film. బట్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను ఫస్ట్ 1 వీక్ షూటింగ్ చూసాక ఐ రియలీ లైక్ ద వే దేవర్ ఎస్ అ టీమ్ అండి. వాళ్ళు చాలా సరదాగా హ్యాపీగా ఒక కొత్త టీం కలిసి ఒక సినిమా చేసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అలాంటి ఒక నాకు ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ చాలా బాగుండింది. 16 మంది ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటారు, యూనిట్ అందరూ సరదాగా కలిసి తింటున్నారు, కలిసి గేమ్స్ ఆడుకుంటున్నారు షార్ట్స్ మధ్యన. అండ్ ఐ వాంటెడ్ టు బి ఆల్సో యాజ్ అ పార్ట్ ఇస్ అన్ యాక్టర్ ఇన్ సమ్ వే. సో నేనేమన్నాను, ఏమన్నా రే ఒక పని చేయి, నాకు ఏమన్నా ఒక సీన్ కూడా చెప్పి నేను తీసుకెళ్ళిపోతా అన్నా. ఆ టైంలో సాయి వాజ్ లైక్ ఈ క్యారెక్టర్ ఉంటుందండి రాసి పెట్టారు. ఇది యాక్చువల్గా ఎలాగంటే ఒక రెగ్యులర్ ఫిల్మ్ లోని ఇదే సత్య వచ్చి గెస్ట్ రోల్ గానో ఒక ఒక కిషోర్ వచ్చి చేసేదో లేదా ఒక సప్తగిరి వచ్చేసే రోల్ ఇది. ఓకే, దీని ఇంట్రెస్టింగ్ గా మనం ఎలా ట్రై చేద్దాం. ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నేను ఒక రెగ్యులర్ ఫిల్మ్ లో ఫుల్ లెంత్ చేయగలనా తెలియదు. ఒక కథ ఇలాంటి క్యారెక్టర్ చుట్టూ వస్తుందా తెలియదు. ఈజ్ అ గై, హీస్ అన్ అంబులెన్స్ డ్రైవర్. లాక్డౌన్ టైంలో ఆంధ్ర టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్ర ఇల్లీగల్ గా స్టేట్ బార్డర్ క్రాస్ చేసే ఒక అంబులెన్స్ డ్రైవర్. వాడికి తప్ప వాడి చనిపోయిన ఫియాన్సీ ఇంకెవడికి కనిపించదు. ఇదే మాట నా క్యారెక్టర్ గ్రాఫ్. సో మీకు హ్యూమర్ చాలా జెన్యున్ హ్యూమర్ ఉంటుంది, ఒక్క బూత్ ఉంటుంది సినిమాలో. హ్యూమర్ చాలా క్లీన్ గా ఉంటుంది. సో యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ టెక్నికల్ టీమ్ చాలా మంచి సినిమా తీసుకోండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. వివాహ భోజనం టైటిల్, యువర్ సక్సెస్ ఇన్ దట్ టైటిల్ విత్ బిజినెస్, ఇన్ బిజినెస్, యువర్ బిజినెస్ రెస్టారెంట్. వివాహ భోజనం మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా సింగిల్ పాయింట్ అజెండా ఏంటంటే రకరకాల ఐడియా ఇచ్చారు. ఎలాంటి రెస్టారెంట్ లో పెట్టాలి, చైనీస్ పెడదామా, జాపనీస్ పెడదామా, ఒక అక్వైర్డ్ టేస్ట్, ఒక బాలి వైబ్ లో రెస్టారెంట్ పెడదామా అంటే పిచ్చయ్యర్రా అసలు వద్దు, నాకు ఫ్యామిలీతో పాటు సరదాగా వచ్చి ఒక మంచి భోజనం కంఫర్టబుల్ గా తీసుకెళ్ళిపోయే రెస్టారెంట్ కావాలంతే అని ఐడియా నుంచే ఒక తెలుగు క్యూజిన్ రెస్టారెంట్ వివాహ భోజనం అనే పేరు. సో మై కనెక్ట్ ఇస్ బేసిక్లీ ఫ్యామిలీతో పాటు సరదాగా వచ్చి కంఫర్టబుల్ ఒక విషయాన్ని మనం చూడగలమా, ఒక చోటుకి తినగలమా, ఈ కాన్సెప్ట్ మీద వివాహ భోజనం వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ నా లైఫ్ మొత్తం సినిమా మీద ఇన్స్పైర్ అయ్యి ఉంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంది కాబట్టి సినిమా పేరే పెట్టాలి. దెన్ వి థాట్ ఆఫ్ వివాహ భోజనం ఫ్రమ్ ద సాంగ్ అండ్ వి లైక్ ఇట్ బాగుంటదిగా వెళ్దాం అని చెప్పి మాయాబజార్ సినిమా వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ పెళ్లి సినిమా. పెళ్లి సినిమా అనగానే పెళ్లి చుట్టూరే టైటిల్ ఎదుగుతున్నారు అందరూ. ఓకేనా, మా ఊళ్ళు కూడా పెళ్లిలో జరిగే హ్యూమర్, ఒక లాక్డౌన్ వెడ్డింగ్, దీనికి ఏ ఉండాలి అనుకున్నప్పుడు ఈ సినిమాలో రెండు ఉండి, ఒకటి మనోడు పీనాస్తనం, రెండోది పెళ్లి. అప్పుడు సడన్ గా మా వాళ్ళు వివాహ భోజనం అన్నారు. మరి ఐడియా చాలా బాగుంది బట్ ఇలాగ అందరూ అడుగుతారేమో అనుకుంటే, అడిగితే మంచిదే కదా,
గెయిన్ ఇంట్రెస్ట్ అని చెప్పి దెన్ వి విల్ లైక్ ఆల్ ద మోర్ రీజన్ వి షుడ్ హావ్ దిస్ టైటిల్ అని చెప్పి మేము పెట్టాం. అండ్ సత్య పర్ఫార్మ్ ఏంటండి అర్థం కాదు సార్ సందీప్ గారు వినపడుతుందా? అనుభవాల నుంచి తీసుకున్నారు రాసింది కథ కథ లేదండి, అది అది సాయిని అడగాలి. ఇది మొత్తం సాయి కథ. సాయి బానుమలే రామబ్రాజు, తను మేము సాయి అంటాం, సాయి రామబ్రాజు, తను మా రైటర్ భాను, వాళ్ళిద్దరూ కలిసి రాసుకున్న కథ. ఫ్రేమ్ లో ఉండే ప్రతి డైలాగు, ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్ ప్యూర్లీ క్రియేటివ్. సో నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే నాకు నాకు స్వీట్ హ్యాపీ ఫిల్మ్స్ ఇష్టం అండి. నాకు హ్యాపీగా అందరితో కలిసి సరదాగా నవ్వుకుంటూ స్మైల్ చేసే సినిమా నాకు ఇష్టం. కొన్ని కొన్నిసార్లు కొన్ని కథలు నేను చేయలేకపోతున్నాను. అప్పుడు ఏంటి, ఒక ఇలాంటి కథని ప్రొడక్షన్ అన్నా చేద్దాం అనే ఉద్దేశంలో కథలనే నేను ఎంచుకున్నాను. వివాహ భోజనం వాజ్ వన్ సచ్ ఫిల్మ్. ఈ కథ నాకు చాలా చెయ్యాలి ఉండింది, బట్ చేయలేకపోతున్నాను అని అనుకుని ఓకే దీన్ని ప్రొడ్యూస్ అన్నా చేద్దాం. మీకు సత్య పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది సార్? అండ్ అజయ్ రాజ్ ఉంది, తన పర్ఫార్మెన్స్ ఎట్లా? సత్య ఎక్స్ట్రాడినరీగా చేశాడండి. అంటే ఈ క్యారెక్టర్ కి మేము కాస్టింగ్ సత్య అని అనుకున్నప్పుడే ట్రిక్కీ చాయిస్. ఈగానే సత్య కాదు, డైరెక్టర్ చెప్పేటప్పుడు రెగ్యులర్ ఎవరు హీరోతో వెళ్దాం అంటే అన్నారు. అప్పుడు కథ విన్నాక లేదు, ఈ సినిమాకి ఇంకా ఈ సినిమాకి కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ కావాలి, బట్ అట్ ది సేమ్ టైం జెన్యున్ క్యారెక్టర్ గాలి పలికించాలి అనుకునే మనిషి కావాలని ఎత్తుకున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో సత్య ఒక యాక్టర్ కి చాలా ఇష్టం. ఎప్పుడు సరదాగా అనేవాడిని, ఏదో రోజు నీతో ప్రొడ్యూస్ చేస్తాను సత్య హీరో గాని జోక్ జోక్ అనేవాడిని. ఆ టైంలోని వి డిసైడెడ్, నాకు ఈ ఐడియా వచ్చి సత్య కాల్ చేసి ఫస్ట్ సత్య కూడా నమ్మలా. అప్పుడు సాయికి చెప్పి దే కేమ్ బ్యాక్ అండ్ టుడే ఐమ్ సో హ్యాపీ విత్ దిస్ చాయిస్ బికాస్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆడేసుకున్నాడండి. వన్ మ్యాన్ షో అండి సత్య సినిమా. అంటే కథలో క్యారెక్టర్ లో ఉంటూ నవ్వించడం అనేది మామూలు ఇష్టం కాదు మనోడు. లైక్ మీరు ట్రైలర్ లో చూసినా కూడా ఎప్పుడైతే మావే నడువు పట్టుకుని ఏంటి అర్థం కాల పెట్టండి మురళి గారు, మీరు ఆడియో మ్యూట్ పెట్టండి. చెప్పండి సందీప్ గారు, చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. యా సో సత్య ఆడేసుకున్నాడు నిజంగానే. ఐ డోంట్ నో, ఒకసారి సినిమా చూసాక మీరు మళ్ళీ దీన్ని రీకాస్ట్ చేయాలని చాలా కాంప్లికేటెడ్ ఫీల్ అవుతారు. అంటే ఇది వేరే భాషల్లో రీమేక్స్ కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాం, ఐఎమ్ డిస్కస్ మీటింగ్ జరుగుతున్నాయి. వచ్చినప్పుడు వాళ్ళు కాస్టింగ్ ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బికాస్ మనోడు ఉన్న ఫ్రేమ్ లో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్తో ఆడేసుకున్నాడు. మనకు ఒక చిన్న డైలాగ్ చెప్పడమే, బట్ ఆ డైలాగ్ కి ముందుకి వెనక అది చెప్పేటప్పుడు ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదండి, అదే హ్యూమర్. అది భయంకరంగా ఓన్ చేసుకున్నాడు, ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్కర్. ఆర్జీవీ ఇస్ యాక్చువల్లీ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అండి. షీఈ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇన్ బాంబే ఫర్ టీవీ సిరీస్. సో మీ మాకు యాక్చువల్లీ కాస్టింగ్ చాలా కాంప్లికేటెడ్ ఉంది. ఇలాంటి సినిమాకి ఒక హీరోయిన్ పడడం చాలా కాంప్లికేటెడ్ ఉండింది. ఆ టైంలో కదినగానే ద గర్ల్ రియలీ లైక్డ్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ తనకి పాపం భాష కూడా రాదు. అంటే అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ నాట్ బీయింగ్ ఫ్రమ్ హియర్, చాలా కష్టపడి చేసిన అమ్మాయి అండ్ షీస్ డన్ అ వెరీ జెన్యున్ జాబ్ అండి. ఈ సినిమాలో అందరూ ఇప్పుడు టిఎన్ఆర్ గారు కానీ లేదా మీరు మన శ్రీకాంత్ అయ్యం గారు కానీ అందరికీ కూడా యూ సీ సమ్ చాలా పేరు వస్తుంది. చాలా జెన్యున్ గా క్యారెక్టర్స్ లో ఉండి శివన్ నారాయణ గారు అయితే బిగినింగ్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ క్యారెక్టర్ లోనే ఉంటారు సినిమాలో. సో యూ రియలీ లైక్ ది కాస్టింగ్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. సార్ సందీప్ గారు, సార్ ఇది ఈ ట్రైలర్ చూసాక రాజేంద్ర ప్రసాద్ గారు చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు గుర్తొస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఎదురింటి మొగుడి పక్కింటి పిల్లలు కొన్ని కొన్ని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ప్రత్యేకంగా గుర్తొస్తున్నాయి. ఆ కంటెంట్ కి దీనికి ఏమైనా రిలేట్ అయి ఉంటుందా? ఒకటి అండి, చిన్నప్పుడు ఎక్కువ చూసి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. నెక్స్ట్ ఆ కంటెంట్ కి ఈ కంటెంట్ కి సంబంధం ఉంటుంది అంటే ఆ రైటింగ్ కి ఆ డైలాగ్, దాంట్లో ఏ ఒక్క డైలాగు ఇక్కడ ఉండదు, అందులో ఏ ఒక్క జోకు ఇక్కడ. మేబీ ఐడియా పరంగా ఏమైనా సిమిలర్ ఉంటుందా అంటే ఇది లాక్డౌన్ లో జరిగిన కదా, ఆ టైంలో లాక్డౌన్ అయితే లేదు కదా. లాక్డౌన్ బ్యాక్డ్రాప్ తప్పించి మిగతా అంతా దాదాపుగా లైన్ అంతా సిమిలర్ కనిపిస్తుంది. లేదే అలాగనిపిస్తుంది. మేబీ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఆ లెక్కలో చూస్తే మీరు ఒక 100 సినిమాలు తీయచ్చు, ఇంట్లో స్టక్ అయిపోయిందని చెప్పి. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. మీకు ఎంటైర్ కాన్సెప్ట్ బ్యాక్డ్రాప్ మారిపోయింది కదా.
మీరు ఎప్పుడైతే ప్రిమైస్ మార్చారో మీకు కథ తవ్వదు కదా. ఇక్కడ ఆల్సో మీరు సినిమా చూసినప్పుడే మీకు అర్థం అవుద్ది, యుల్ హావ్ నో సిమిలారిటీస్. బట్ జాన్రాగా అదే ఒక ఫ్యామిలీతో పాటు సరదాగా నవ్వుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కామెడీ జాన్రా అదే, కథ అది కాదు. మా పెద్ద కారణమే లేదండి, వాళ్ళు అడిగారు, వాళ్ళు ఓకే మాకు ఏ డేట్ ఉన్నా ఓకే అండి కంటెంట్ అంటే అంటే ఇటీవల డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ లో కొంతమంది ఇప్పుడు వేరే సినిమా నుంచి సేమ్ డేట్ కి రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఓటీటీ సినిమాలు ఎప్పుడైనా నాలుగు రోజులు ఆగిరు వస్తే ఇబ్బంది లేదు కదా అంటున్నారు. ఇది మీరు చెప్పు కాదండి, వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళ మాటల్లో న్యాయం ఉంది. దట్ ఈస్ ద బిగ్గర్ కాల్ దట్ నీడ్స్ టు బి టేకెన్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ద ఓటీటీ యాప్స్. ఇది వాళ్ళిద్దరి మధ్యన డిస్కౌంట్ డిస్కషన్. బట్ ఒక్కసారి మేము ఈ సినిమాకి సిగ్నేచర్ ఫిబ్రవరిలో పెట్టాం, మార్చ్ లో పెట్టాం, మీకు అర్థమైంది? ఒకసారి కాంట్రాక్ట్ ఇది ఇప్పుడు వచ్చిన ఇష్యూ, మీకు అర్థమైందా? నేను ఫిబ్రవరిలో అమ్మిన సినిమాకి ఇప్పుడు నేను ఏం, వాట్ క్యాన్ ఐ డూ? బట్ నౌ దట్ దిస్ ఇష్యూ హస్ కమ్ అప్ అండ్ వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్, ఇదేంటి రోజు రోజుకి మారే విషయాలు, జరగ అవును కదా అయ్యా ఇలా జరగచ్చు కదా అని మాకే ఓహో ఈ ప్రాబ్లం ఉందని పర్ డే వీఆర్ రియలైజింగ్ థింగ్స్ కదా. సో ఇప్పుడు ఇది వచ్చింది, నెక్స్ట్ టైం ఒకటి సినిమా ఇలా ఏమైనా జరిగింది అంటే మేము ఇది కాన్షియస్ గా తీసుకుంటాం, లేదు మాకు రిలీజ్ డేట్ మీద ఒక సేవ్ ఉండాలి అనే ఒక కాల్ వీ కెన్ టేక్. నాకైతే ఆనెస్ట్ గా ఈ సినిమా నేను మేలో రావాలనుకున్నా, మీకు అర్థమైందండి? అలాంటిది ఇక్కడ దాకా రావడమే నాకు లేకు, సినిమా మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం. బట్ మాకు ఎవరికి తెలియట్లేదే ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అనే ఒక క్లారిటీ ఎవరికి లేదు కదా. ఒకవేళ మీరు చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇందాక అడిగారు ఇక్కడ ఉండే యాప్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ అందరికి తెలుసు ఆ యాప్లకి ఇవ్వచ్చు కదా అంటే, నేను జనవరి ఫిబ్రవరిలోనే ఓటీటీ రిలీజ్ అని ఫిక్స్ ఇచ్చేస్తుంటే ఈ యాప్లు అన్ని నాకు తీసుకోవడానికి రెడీ ఉన్నాయి సినిమా కాదు అని అన్నాను. కాబట్టి నాకు రెండు నెలలు కాదు థియేటర్ కాదు మళ్ళీ ఓటీటీకి వస్తానంటే వాళ్ళని దొబ్బేమన్నారు, ఫేర్ లాజిక్. అప్పుడు ఏమంటారు రిలీజ్ నేను మూడు నెలల తర్వాత తీసుకుంటాను అన్నారు. అప్పుడు ఈ సినిమా నాకు డిసెంబర్లో వచ్చేది, ఈ డిసెంబర్లో వచ్చింది అనుకోండి సినిమా, అప్పుడు నాకు ఆ టైంకి రెండు లాక్డౌన్లు అయిపోయి జనాలు అసలు లాక్డౌన్ కష్టాలే మర్చిపోయి ఉంటారు, దాని మీద కామెడీ పలకదు. హిందీలో సోనీ లివ్ అన్నది స్కామ్ 92 తర్వాత ఎక్కువ పాపులర్ అయింది, అంటే అంతకుముందు వరకు అంటుకుంటూ ఆ సినిమా తర్వాత ఎక్కువ పాపులర్ అయింది. దానికి కారణం ఆ సినిమాలో ఉన్న బలమైన కంటెంట్, అలాంటి తెలుగు వాళ్ళకి ఈ యాప్ ని చేరువ్ చేయడానికి అంత బలమైన కంటెంట్ మన సినిమాలో ఉందంటారా? ఎట్లా ఉంటే చాలా సంతోషం అండి, ఉంటే చాలా హ్యాపీ. అండ్ టుడే ద వే యూఆర్ గోయింగ్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఆల్ యాప్స్, అందరి దగ్గర అన్ని యాప్లు ఉంటున్నాయి. ఒకప్పుడు మనం ఎలా టీవీలోని మన సాటిలైట్ వాళ్ళకి అన్ని ఛానల్లు పెట్టుకుంటామో ఇప్పుడు అందరూ అన్ని యాప్లు పెట్టేసుకుంటున్నారు, బికాస్ కంటెంట్ కావాలి. ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా వాట్ ఎవర్ యాప్స్ యూ స్పోక్ ఆఫ్, ఈ యాప్స్ లో ఉన్న తెలుగు కంటెంట్ అంతా మీరు చూస్తారు కదా, ఒకటైనా మిగిలి కదా అన్ని చూసేసాం, మనకు అవసరం కంటెంట్ వేళ. చాలా మంది సీనియర్ యాక్టర్స్ అండ్ అంటే చాలా ప్యాడింగ్ ఉంది ఈ సినిమాలో, చాలా చాలా ప్యాడింగ్ ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అండ్ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి సార్? అంటే సత్య అనేది ఒక లీడ్ రోల్ కింద పెట్టి చుట్టూ వీళ్ళందరూ ఒక ప్లే చేశారు, ఒక బ్యూటిఫుల్ ప్లే చేశారు. సో ఆ క్యారెక్టర్స్ అని ఎట్లా ఉంటాయి? కాస్ట్ ఫర్ ద స్టోరీ అంటే ఈ కథ అనుకుని ఈ కథ ఎప్పుడు బాగుంటారు అనుకుని అప్పుడు మేము ఫస్ట్ హీరోని సెంట్రిఫ్యూగల్ గా ఫిక్స్ చేసుకున్నాం హీరోకి కథ. ఇప్పుడు ఇతను చూడు ఈ హీరో అని ఎందుకు అంటామంటే అతను చుట్టూనే కథ పరిగెడతాయి, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ సినిమా చూస్తారు కాబట్టి ఆయన ఫిక్స్ చేసుకుని ఇప్పుడు అటు నుంచి రివర్స్ ఎవరెవరు ఎవరి డేట్లు అప్పుడు ఎవరు మీరు అందులో చూసారు ఫస్ట్ లాక్డౌన్ అందరి డేట్లు కూడా ప్రాబ్లమే. సో వీ ఫిగర్డ్ అవుట్ వాట్ వీ కుడ్ అండ్ ఎవ్రీబడి అంటే చెప్తున్నా నేను చాలా ముచ్చట కనిపించింది సెట్ లో నేను వెళ్ళి ఏమైనా ఫుటేజ్ లైక్ అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ లో గెలిపారు. మీరు సినిమాలో చూడండి బిగినింగ్ టు ఎండ్ పీపుల్ విల్ స్టే ఇన్ క్యారెక్టర్ లైక్ శివనారాయణ గారి క్యారెక్టర్ సో వీళ్ళందరూ ఇన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. యూ షుడ్ వాచ్, ఐ మీన్ యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్, ఇట్స్ ఎ గుడ్ హ్యాపీ మార్నింగ్ వాచ్. చాలా కోరికలు ఉంటాయి, విజన్ విజన్ ఉంటది. సో తను ఎట్లా చేశారు? రామ్ వెరీ 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 టాలెంటెడ్, ఇంక్రెడిబ్లీ హార్డ్ వర్కింగ్. యాజ్ ఇట్ ఇస్ గా రఘువరన్ బీటెక్ లో ధనుష్ క్యారెక్టర్ నాకు సాయం చూసినప్పుడు వచ్చే రఘువరన్ బీటెక్ అంట, యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంటాడు మనిషి, అలాగే కష్టపడతాడు. ఈ సినిమాకి పూర్తి హోల్ అండ్ సోల్ క్రెడిట్
ఇస్ సాయి, అంటే మా రామ్ అభిరాజ్ డైరెక్టర్. కథనే కాదు, మేకింగ్ ఏ కాదు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ గానీ బడ్జెట్ విషయంలో కానీ చాలా తీసుకున్నాడు. అంటే అర్థలేదు కూడా, తనే ఇంకా జాగ్రత్తగా ముందు పడి చూసుకునేవాడు. అండ్ యూ లుక్ యూ సీమ్ ఎస్ ఎ బీపీ డైరెక్టర్. ఆల్రెడీ తన సెకండ్ ఫిల్మ్ సైన్ చేస్తాడు. తన సెకండ్ ఫిల్మ్ ఇస్ విత్ ఎ బీపీ ప్రొడక్షన్ హౌస్ విత్ ఎ క్రెడిబుల్ హీరో. థర్డ్ ఫిల్మ్ మళ్ళీ నాతో చేస్తాడు. సో ఈ అబ్బాయిని మీరు చాలా ఇంటారండి, ఈస్ అ వెరీ టాలెంటెడ్ గై. టెక్నిక్ ఇష్యూస్ గానీ సినిమాలో మీరు చూస్తే ఇంట్రొడ్యూస్ అయ్యాడు ఆల్రెడీ. మ్యూజిక్ డైరెక్టర్ అని విజయ్ తను ఆల్రెడీ. సో సత్య ఆల్మోస్ట్ ఇంకో సినిమా హీరోకి సైన్ చేస్తున్నాడు. సో ఐమ్ గ్లాడ్ దట్ ఎవ్రీబడి హూస్ కమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆర్ డెబ్యూయింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్రెడీ సైన్ ద నెక్స్ట్ వర్క్ బిజీ అయిపోయారు. నెక్స్ట్ నాగేశ్వర రెడ్డి గారు డైరెక్షన్. హలో ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇట్స్ మసాలా ఎంటర్టైనర్ అండి, బిగినింగ్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు. ఇట్స్ ప్రాపర్ మసాలా ఎంటర్టైనర్. దాని తర్వాత మహేష్ కొనూరు ప్రొడక్షన్ లో వేద వ్యాస్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ థ్రిల్లర్, నేను, వరలక్ష్మి, ప్రియాప్రకాష్ వారియర్, దిగాంగన సూర్యవంశి. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అంటే నేను ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా చేయలే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాక్షన్ ఉంటుంది, సంథింగ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. దాని తర్వాత విఐ ఆనంద్ ఫిల్మ్, అండ్ వన్ మోర్ ఫిల్మ్ ఐ సైన్డ్ అప్ విచ్ విల్ అనౌన్స్ ద డే ఆఫ్టర్, విచ్ ఇస్ మై కెరియర్స్ మోస్ట్ అంబిషియస్ ఫిల్మ్. సో ప్రాబబ్లీ 2 ఇయర్స్ మీ బిజీ నెక్స్ట్ ఇయర్ అండ్ కూడా మొత్తం మీరే మీ హ్యాండిల్ లో ఉన్నారు కదా. ఏంటి ఫ్యామిలీ మ్యాన్ 3 4? ఫ్యామిలీ మ్యాన్ 3 ఉందండి, ఉందండి, నా క్యారెక్టర్ ఉందండి ఫ్యామిలీ మ్యాన్ 3 లో ఉందండి. చాలా బాగుంది. 4 ఇంకా వాళ్ళే స్క్రిప్ట్ రాయలేదు, వాళ్ళే ఇంకా 4 స్క్రిప్ట్ రాయలేదండి. రాయన్ స్క్రిప్ట్ నేను ఉన్నానా లేదా మనం ఏమంటాం. దొరికే పరిస్థితి ఐ థింక్ లైఫ్ లో తర్వాత చాలా తర్వాత ఇవ్వాలి. అండ్ టుడే ద మార్కెట్ ఇస్ ఓపెన్ అప్. ఐ థింక్ ప్రాబబ్లీ గత 12 సంవత్సరాల నుంచి పడిన కష్టానికంతా ఎంతో కొంత ఫలితం ఇప్పుడు మొదలవుతుంది అనుకుంటున్నా. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఉన్నాయండి. అంటే జెన్యున్ గా చెప్తున్నా, ఇలాంటి సినిమాలు ఇప్పుడు నేను చేసిందే లేదు. నాకు అమ్మా ఎన్నాళ్ళకి పడిందిరా బాబు అనుకునే ఒక జోన్ లో ఉంది. యూ విల్ రియలీ లైక్ ఇట్. ఎక్సైటింగ్ స్టఫ్ కమింగ్ అప్, వెరీ ఎక్సైటింగ్ స్టఫ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్ గా మూవీ గురించి ఆడియన్స్ కి ఒక ఫైనల్ వర్డ్ చెప్పండి. వివాహ భోజనం కు ఇస్ అ స్వీట్ క్యూట్ హ్యాపీ ఫిల్మ్ అండి, చాలా హ్యాపీ ఫిల్మ్. అంటే మీరు వీకెండ్ కి నన్ను అడిగితే ఫస్ట్ వెళ్ళి సుధీర్ సినిమా సోడా బాటిల్, శ్రీదేవి సోడా సెంటర్ ఓపెన్ అవుతుంది, మీరు వెళ్ళి ఆ సినిమా చూడండి. చూసిన తర్వాత నైట్ కు సాటర్డే ప్రశాంతంగా ఫ్యామిలీతో చిల్ అవుతూ ఫోన్ చేస్తూ చూడాలి ఒక సినిమా అంటే హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సందీప్ గారు, ఇది ఫుల్ మీల్స్ అంటారా ఆడియన్స్ కి? ఫుల్ మీ రెస్టారెంట్ లో భోజనం ఎలా ఎంత స్వీట్ గా ఉంటుందో సినిమా కూడా అంత ఫుల్ మీల్స్ అంటారు. మీలో మా రెస్ట్ మీరు మీకు తెలిస్తే అక్కడ రాజకీయ భోజనం ఏమండి మందికి భోజనం పెడతాం, పెళ్లి భోజనం పెడతాం రిలీజ్ ముందు రోజు, ఇలాంటివన్నీ చేసాం. ఈ కోవిడ్ దెబ్బలకి రూల్స్ దెబ్బలకి ఎవరిని దేన్ని అలా చేయట్లా, రూల్స్ మారిపోయినాయి మాకు అర్థం కావట్లా, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అసలు క్లారిటీ రావట్లా. ఇలాగే చేయొచ్చు, ఇలాగే చేయొచ్చు, డే బై డే ఫైన్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ ఫిల్మ్. గల్లీ రౌడీ డేట్ ఇంకా ఫిక్స్ చేస్తున్నాం, ఇంకా ఫిక్స్ అవ్వలేదు, జరుగుతున్నాయి కదా అని తెలుస్తుంది. ఓకే 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 అండి, కలుద్దాం గల్లీ రౌడ్ లో, గల్లీ రౌడ్ లో కలుద్దాము. థ్యాంక్ యూ అండి, గుడ్ లక్ అండ్ విష్ యూ యువర్ మూవీ గ్రేట్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే. థ్యాంక్ యూ టూ, గుడ్ డే. రికార్డ్ ఆఫ్ చేసే సందేశ్ సాయి.
సాయి రికార్డ్ ఆఫ్ చేసే ఆఫ్ ఆఫ్